కరీంనగర్ లో ఎన్ఐఏ అధికారుల సోదాలు కలకలను రేపాయి. హుసేన్పురాకు చెందిన కదీర్ రెండో కుమారుడు తబ్రేజ్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. అయితే ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్లో ఉంటున్నాడు. కరీంనగర్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తబ్రేజ్. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తోంది ఎన్ఐఏ. దీంతో ఎన్ఐఏ డీసీపీ రాజేష్ తన బృందంతో కరీంనగర్ కు వచ్చారు. లోకల్ పోలీసుల సహకారంతో తబ్రేజ్ ఇంట్లో సోదాలు జరిపారు ఎన్ఐఏ అధికారులు. సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.